Hi friends, welcome to my channel Freshers in Cooking. Ivala nenu cheyaboye curry potato tomato curry. Ippudunna generation lo busy life lo maniki vanta chesukodaniki time undaledu chaala ekku seyapadutundi. Nenu naakunna experience tho nenu meeku chaala easy ga potato tomato curry ela cheyalo meeku nerpistanu. ముందుగా పొటాటోని అలా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్నాక కావలసిన టమాటా, పచ్చిమిర్చి వాటిని కూడా హాఫ్గా కట్ చేసుకోండి. అలా కావలసిన ఇంత క్వాంటిటీ కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని వెజిటబుల్ కట్టర్నే తీసుకోండి. వెజిటబుల్ కట్టర్ ఎందుకు అంటే మనకి పని తొందరగా అవడానికి పీసెస్ కూడా చాలా 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 చిన్నగా వస్తాయి. కర్రీ చాలా బాగుంటుంది. అలా స్లైసెస్గా కట్ చేసిన దాన్ని అందులో పెట్టి కట్ చేయండి. అన్నీ పచ్చిమిర్చి, టమాటో కూడా హాఫ్గా కట్ చేశారు కదా, ఆ హాఫ్ పీసెస్ని కూడా పెట్టి అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఖచ్చితంగా ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. పొద్దునే వంట చేసుకొని వెళ్ళడం చాలా కష్టమవుతుంది కదా. మీరు అలాంటప్పుడు ఇలా వెజిటబుల్ కట్టర్ని తీసుకున్నారంటే పని అనేది ఈజీగా అవుతుంది. జస్ట్ మీకు 9:30 ఆఫీస్ అనుకోండి, 7:30 or 8 ఆ టైంకి లేచారంటే మొత్తం పని అయిపోతుంది. 1 అవర్లో కర్రీ మొత్తం అయిపోతుంది. ఆనియన్ కూడా అలా కట్ చేసుకొని కట్టర్ తీసుకొని కట్ చేయండి. చాలా చాలా చిన్న పీసెస్ వస్తాయి. అండ్ ఇప్పుడు బ్యాచిలర్స్ కూడా మొత్తం వంట చేసుకోలేక బయట తింటున్నారు. అలా బయట తిన్న ఆరోగ్యం బాగా చేసుకునే బదులు జస్ట్ గంటలు చాలా ఈజీగా కట్ చేసైపోతాయండి. నేను పుట్టలేని కొత్తలో నాకు ఏమీ రాదు. ఎందుకంటే మన చదువులంతా చదువుతూనే సరిపోతుంది, వంట అస్సలు రాదు. వెళ్ళిన తర్వాత జస్ట్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. చాలా ఈజీగా ముందు స్టవ్ వెలిగించుకోండి, ప్యాన్ పెట్టుకోండి, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను ఏ కర్రీకైనా 2 టేబుల్ స్పూన్సే వేస్తానండి. ఎందుకు అంటే ఆయిల్ హెల్త్కేం అంత మంచిది కాదు. ఎంత తక్కువ ఆయిల్ తింటే అంత మంచిది, టేస్ట్ అంతగా ఆల్రెడీ వచ్చేస్తుంది. ఎందుకు ఆయిల్ ఎక్కువ తిని రోగాలు తెచ్చుకోవడం? బయట తినే కన్నా మనమే ఇంట్లో మంచిగా చేసుకొని తినడం చాలా మంచిది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిగతా పని చేసుకోవచ్చు అండి. ముందు నైట్ నానేసుకొని బాదం పప్పు తినండి, చాలా మంచిది హెల్త్కి. ఇంకా హస్బెండ్ కానీ ఇంటికి ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేటట్టయితే రైస్ కర్రీ చేసి పెట్టారనుకోండి, కాసేపు నానేది ఆలోపు మీరు ఎంత టైం పట్టింది కాబట్టి టిఫిన్ చేయడానికి ఇలాగా ఖర్జూర, ఎండు ద్రాక్ష, బాదము, పాలు తాగడం, గ్రీన్ టీ తాగడం ఇలాంటివి చేశారనుకోండి బాగుంటుంది. ఆయిల్ అనేది కాగిన తర్వాత తాలింపు గింజలు తీసుకోండి. బ్యాచర్స్ మీ అందరూ తాలింపు గింజలు అన్నీ కలుపుకున్నారనుకోండి, కలుపుకొని ఒక దానిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఈజీగా చేయొచ్చు అన్నమాట. తాలింపు గింజలు అంటే క్యూమిక్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, జీరా, చనాదాల్ ఈ 4 కలిపిన మిశ్రమాన్ని అలా కంటైనర్లో పెట్టుకొని ఉంచుకున్నారంటే తాలింపు వేయడం ఈజీగా ఉంటుంది. అలా విడివిడిగా 4 కంటైనర్స్లో తీసుకొని చేయడం కన్నా అన్నీ కలిపి ఒకే దానిలో వేసుకున్నారంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నారు అంటే స్టోర్ చేసుకున్నారంటే ప్రతిరోజు తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముక్కలు తీసుకొని వేసేసుకున్నారు అయిపోతుంది. అవి కాగిన తర్వాత మీరు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నారు చూడండి కట్టర్లో,
చూసారా ఎంత చిన్నగా వచ్చినాయో, చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి కర్రీ అవ్వడానికి. నేను చెప్పే గంట ముందు లేచారంటే కట్టెలో 10 నిమిషాలు కట్ చేయొచ్చు. దీని మీద ఒక 20 మినిట్స్లో ఉడికిపోయింది. ఆలోపు అన్నం పెట్టుకోవడం, ఇంకా మిగతా పనులు చూసుకోవడం, ఆడవాళ్ళని అయితే ఇల్లు ఉడుచుకోవడం. మీరు ఏమైనా తిన్నారంటే బాగుంటుంది చూడండి. అంతా ఒకసారి కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ దీని ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, ఇంకా పసుపు, చిటికెడు పసుపు, కొంచెం కారం కావాల్సినంత. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. అలా కారం కూడా వేయండి. ఇదేటో పొటాటో టమాటా ఫ్రై కాదు కాబట్టి అన్నీ ముందే వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేస్తే ఇంకా మనం తిప్పవసరం లేదు కూడా. ఇది గరం మసాలా, కొంచెం వేసుకున్నారనుకో రుచికి సరిపడా సూప్ ఉంటుంది టేస్ట్. అది ఇటు మనం బయట దొరుకుతుందండి, ప్యాకెట్ తెచ్చుకున్నారంటే అదే వస్తాయి. ఇలా అన్నిటినీ వేసిన తర్వాత కలుపుకోండి ఒకసారి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా, ఇంకా ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు, లేదంటే హస్బెండ్ ఉద్యోగానికి వెళ్తుంటే పొద్దున్నే కర్రీ అవన్నీ రాకపోయినా పాపం మీకు రాలేదు చెప్పి బయట తింటారంట అని చెప్పి హెల్త్ పాడు చేసుకోవడం కన్నా నా ట్రిక్స్ ఫాలో అయితే మేము ఈజీగా చేసేయచ్చు. చూడండి కరివేపాకు, కరివేపాకును కూడా బాగా వాష్ చేసుకొని అలా వేసేసినా ఏం కాదు. మీరు అలా కట్ చేసి వేసుకోవడం వల్ల ఈజీగా లోపలికి పోతుంది. కొంతమందికి నిద్రగా కనిపిస్తే తింటాం నచ్చదు, అదే చిన్న చిన్న పీసెస్ అయితే తింటారు కదా. అందుకని ఇంకొక విషయం అండి, మనం బయటకి వెళ్ళి తెచ్చుకునే టైం లేదనుకోండి, SUPR అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనకి డైలీ చాలా ఫ్రెష్ వెజిటబుల్స్ ఇస్తారండి. మార్నింగ్ 6 కల్లా వస్తాయి. సో మీరు 7కి లేచిన 6:30 కల్లా ఉంటాయి కాబట్టి దాని చక్కగా కట్ చేసుకొని కర్రీ చేసేసుకోవచ్చు. నేను వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ ఆ సూపర్ యాప్లో పెడతానండి. పొద్దున్నే వచ్చేస్తే ఈ కర్రీ లీవ్స్ కూడా నేను అందులోనే పెట్టాను. 10 రూపీస్కి అంత ఎక్కువ క్వాంటిటీ వస్తుందండి. ఫ్రెష్గా కూడా ఉంటాయి. మీరు కూడా బయటకు వెళ్ళి తెచ్చుకునే టైం లేని వాళ్ళు బ్యాచిలర్స్ అలా ట్రై చేయండి ఆ యాప్. తర్వాత వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేయండి. ఎందుకంటే ఇది పులుసు కలిగి కదా వాటర్ పోయాలి. ఆ యాప్లో మీరు కూడా ట్రై చేయండి. ఈవెన్ ఒక్క పాల ప్యాకెట్ పెట్టినా వాటర్ తెచ్చిస్తారండి ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా. ఇది బాగా యూజ్ అవుతుంది. క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాయి వాళ్ళు. సో అది మీరు పెట్టేసుకోండి. పొద్దున్నే అన్నీ కావాల్సినవి ఇంటి ముందే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళే పని కూడా లేదు. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టి దాన్ని మగ్గనివ్వండి. ఇంకా నేను చూసే పనే లేదు. ఆలో మీరు చక్కగా వేరే వేరే పనులు చేసుకొని కూడా రావచ్చు. చూసారా ఉడుకుతుంది. అలా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉండండి. ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే స్నానం చేయడం, మధ్యలో బ్రష్ చేసుకోవడము, ఇల్లు ఉంచుకోవడము, బయట కళ్ళ చల్లుకోవడము, ముగ్గేయటము, ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. 2 కూర చాలా వరకు అయిపోవచ్చండి. ఇంకా మీరు రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నారనుకోండి అన్నం కూడా ఉడికెత్తి. తర్వాత ఇంకా టిఫిన్ కావాల్సిన ఏర్పాటు చేసుకోండి. నేను నిన్న దోశపిండి వేసుకున్నాను కాబట్టి ఆ దోశపిండిని కాసేపు బయట పెట్టుకొని సాల్ట్ జీలకర్ర అవన్నీ వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను అనుకోండి. ఇంకా మీ ఇంట్లో వాళ్ళు తినేయడానికి నేను చెక్క దోశలు వేసేసి పెట్టచ్చు. అది పక్కన పెట్టుకొని ఇంకా ఇప్పుడు చట్నీ వేసుకోవాలి కదండి. ఒక బౌల్ తీసుకోండి. చట్నీ కావాల్సిన
శనగపప్పును తీసుకోండి, బెంగాల్ గ్రామ్ తీసుకోండి, ఇంకా కొంచెం జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపోయి, తర్వాత చింతపండు. మనకి కనుక చింతపండు రసం లేకపోతే ఒక చిన్న దెబ్బతో చింతపండు అయినా వేసుకోవచ్చు అండి. నాకు రాదు కాబట్టి, నాకు కొత్త కాబట్టి మా అత్తయ్య నాకు చింతపండు గుజ్జు చేసి పంపింది, నేను అదే యూజ్ చేస్తాను. అది ఒక చిన్న టేబుల్ స్పూన్తో వేసుకోండి. చివరిగా పచ్చిమిరపకాయలు కడిగి వేసుకోండి. ఇంకా కొంచెం వాటర్ పోసి అది మిక్స్ చేయండి. ఇది చాలా వరకు చట్నీ చూసారా ఎలా, వాటర్ కూడా కలుపుకున్నాను. నాకు అలా ఉంటే చాలా అండి, కొంచెం మరీ నీళ్ళుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అలా ఉంటే చాలు. ఇప్పుడు తాలింపు, తాలింపు కోసం నేను ఎక్కువ ఆయిల్ వాడని చెప్పాను కదండి, ఒక టేబుల్ స్పూన్ ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు తాలింపు రెడీ చేస్తున్నాను. బాగా కాగిన తర్వాత తాలింపు ఇంజలేయండి. మీరు కూడా ఎంత తక్కువ ఆయిల్ వాడితే అంత మంచిదండి. తాలింపు గింజలేసాను, దాన్ని ఆపేసి ఆ తాలింపు గింజలను తీసుకొచ్చి చట్నీలో కలిపేసుకోండి. అంతే, ఇంకంతా కలుపుకోండి. చట్నీ రెడీ అయిపోయింది. అంతే, కొంతమంది చట్నీని ముందు ఒక గిన్నెలోకి తీసుకొని అదంతా బాగా వేయించాలండి. అది పెద్ద ప్రాసెస్. మీరు కనుక ముందుగానే శనగపప్పుని వేయించుకున్నారనుకోండి, చట్నీ వేసుకోవడం ఈజీగా ఉంటుంది. చూడండి, ఫైనల్లీ ఒకసారి కర్రీలు తిప్పుకోండి, ఒక్కసారి టేస్ట్ చేయండి. అంతా ఉప్పు సరిపోయిందంటే ఇంకా ఆపేయండి. కర్రీ అయిపోయిందండి, ఇంకా ఆపేసుకోవడమే. ఇంకా దుంసు కనుక ఆనియన్తో అలా పెనాన్ని రుద్దామంటే చాలా బాగుంటుందండి. చూడండి, కాగే టైం వెళ్ళి నేను ముక్కు కూడా వేసుకున్నాను. నేను కూడా అలా వేసుకుంటే టైం కలిసి వస్తుంది. అంటే మనం ఉండే అపార్ట్మెంట్స్లో కదండి ప్లేస్ ఎక్కువ ఉండదు, చిన్న ముక్కు వేస్తే చాలు. చూడండి, కర్రీ చాలా వరకు అయిపోవచ్చేసింది. ఒకసారి తిని టేస్ట్ చూడండి, అంతా ఉడికింది అనిపిస్తే. ఇంకా ఉప్పు కారం అంతా సరిపోయిందంటే ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, కొత్తిమీర కూడా నేను సూపర్ హ్యాప్లోనే పెట్టుకున్నానండి, 7 రూపీస్ మాత్రమే. అంత ఎక్కువ క్వాంటిటీ వచ్చింది చూడండి. దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కర్రీలో వేసుకోండి. కొత్తిమీర నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. పైన ఎలా కర్రీ చేసినా కొత్తిమీర కనుక వేసారంటే నిజంగా టేస్ట్ అదిరిపోతుంది. సో అంతే, ఇంకా దాన్ని కలుపుకొని 7 బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇంకో బాక్స్లో పెట్టాలనుకుంటే బాక్స్లోకి, ఇంకా రిమైనింగ్ ఇంకో కంటైనర్లో పెట్టుకొని ఈవినింగ్ తినచ్చు. చూడండి, నేను మా హస్బెండ్ కోసం బాక్స్ రెడీ చేశాను, కర్రీ కూడా పెట్టేశాను. ఇంకా డైలీ తనకి డేట్స్ కొంచెం, డ్రై ఫ్రూట్స్ కొంచెం, బాదం అన్నీ వేసి పంపించారనుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఖాళీ టైంలో తింటారు, ఎటు పొద్దున్న తినమన్నా తింటాడు అంటే అలా బాక్స్లో ఇచ్చి పంపించండి. అంతే, ఎగ్జాక్ట్గా 1.5 అవర్లో మొత్తం పని అయిపోతుందండి.